జేసీ గారిని కలవడం జరిగింది. రైతులకి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని ఏదైతే ఈ మిల్లర్లు ఉన్నారో దోపిడీ చేస్తున్న 80 కేజీలు తీసుకోవాల్సిన ధాన్యాన్ని వీళ్ళు 85 కేజీల వరకు తీసుకుంటున్నారనే విషయం కూడా జేసీ గారికి తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఈ దోపిడీ ఉన్నదో దోపిడీ కూడా అరికెట్టాలా? అరికెట్ అదే విధంగా సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి 3 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఇంతవరకు రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని గవర్నమెంట్ తీసుకోకపోతే రైతులు ఏ విధంగా మనకి పెద్దల పండగ ఈ పండగని ఏ విధంగా చేసుకుంటారు, ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు బతకగలరు అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అఖిల పక్షాల తరఫున రైతు సంఘాల తరఫున కానీ మేము పోరాడుతూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా వీళ్ళు తెలుసుకోకుండా కానీ చేస్తే త్వరలో దీన్ని ఉధృతంగా మనం రోడ్ల మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి మేము కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పటికైనా లేట్ అయింది, లేట్ అయితే అయిపోయింది, ఇకపోతే అయినా సరే వీలున్నంత తొందరగా కొనుగోలు చేయవలసిందిగా మేము కోరాము. అదేవిధంగా ఆవులు మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో తొందరలోనే కొంటామని కూడా చెప్పారు. ఈ విధంగా మాట్లాడడం జరిగిందండి.